సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నంద్యాల జిల్లా ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏవి శ్రీదేవి అంత్యక్రియలు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా ఏవి శ్రీదేవి చనిపోయింది. భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఏవి శ్రీదేవి హత్య కేసులో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో పాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదైంది. A4 గా ఏవి సుబ్బారెడ్డి ఉన్నారు. గురువారం శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవి ప్లాజా వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వరుస ఘటనలతో ఆలగడ్డ రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకు అఖిల బాడీ గార్డును కారుతో గుద్ది చంపే ప్రయత్నం జరిగింది. అయితే ఈ దాడి నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. లోకేష్ యువగలం పాదయాత్ర ఏవి సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ బాడీ గార్డు నిఖిల్ దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి నిఖిల్ పై దాడికి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనలో కూడా ఏవి సుబ్బారెడ్డి సహా 5 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్లీ ఇంతలోనే మంగళవారం సాయంత్రం ఎన్నికల్లో అఖిల ప్రియ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఆమె అనుచరురాలు శ్రీదేవి హత్య జరగడం ఉత్కంఠ రేపుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.